ఈ ఏడాదిలో నవంబర్ నెల వరకు వివిధ కేసుల్లో 3083 కిలోల బంగారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్వాధీనం చేసుకుందని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. మొత్తం 3588 కేసుల్లో ఈ బంగారాన్ని జప్తు చేసినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా కేరళలో 690 కిలోల పసిడిని పట్టుకున్నట్లు వివరించింది. ఆ తర్వాత స్థానంలో 474 కిలోలతో మహారాష్ట్ర, 440 కిలోలతో తమిళనాడు, 369 కిలోలతో పశ్చిమ బెంగాల్ నిలిచాయి. 2021లో 2383 కిలోలు, 2020లో 2154 కిలోలు, 2019లో 3673 కిలోల బంగారాన్ని ఈడీ జప్తు చేసుకున్నట్లు వెల్లడించింది. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలిపారు. గత 3 ఏళ్లలో 3 కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు నమోదు చేసిందని పేర్కొన్నారు. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు.